ఈ రోజు వచ్చేసి నేను ఎన్టీ స్కాన్ అంటే ఏంటి ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అలాగే ఎన్టీ స్కాన్ వల్ల యూజెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి నేను ఈ ఎన్టీ స్కాన్ రిపోర్ట్ని మనకి అంతకు ముందు వీడియోలో చేసి ఉన్నాను ఇది ఫస్ట్ ట్రైమ్స్టర్ ప్రెగ్నెన్సీలో మనకి ఏమేమి స్కానింగ్స్ అవసరం అలాగే ఏమేమి బ్లడ్ టెస్ట్లు చేస్తారు అనేది మీకు ఒక వీడియో చేసి ఉన్నాను ఎవరైనా చూడకపోతే చూడండి ఈ ఎన్టీ స్కాన్ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను ఆ వీడియోలో చేశాను ఇప్పుడు మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్తానండి ఎన్టీ స్కానింగ్లో మనకి ఏంటి అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అవంతా కూడా మీకు మెయిన్ మెయిన్ పాయింట్ చెప్తాను ఆల్రెడీ నేను ఇదంతా కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అనేది మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వీక్స్ మధ్యలో కానీ లేకపోతే లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో కానీ చేస్తారండి నాకు చూడండి నాకు థర్టీన్ వీక్స్ ఉంది రిజిస్ట్రేషన్ ఏజ్ అప్పుడు ఫీటస్ అనేది థర్టీన్ వీక్స్ ఉందన్నమాట నాకు ఆ టైంలో చేశారు అంటే ఫోర్త్ మంత్ స్టార్టింగ్లో చేశారనమాట చూసారు కదా ఇది మనకి ఏంటి అని అంటే ఈ ఎన్టీ స్కాన్ కాస్ట్ ఎంత అవుతుందంటే సిక్స్ హండ్రెడ్ అవుతుందండి అంటే ప్లేస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలాగే మనకి ఈ ఎన్టీ స్కాన్ అనేది మనకి ట్రాన్స్ అప్డోమినల్ ద్వారా చేస్తారండి పొత్తుకొడుపు దగ్గర చేస్తారనమాట అలాగే ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా చేయించుకోవాలండి ఈ యాంటీ స్కాన్ అనేది మనకి ఇందులో దీనివల్ల యూజెస్ ఏంటి అని అంటే ఆ పిండం యొక్క ఏదైనా పిండంలో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే కనుక మనకి ఈ వాల్యూ అనేది తెలుస్తుందండి ఏమైనా ఉంటే కూడా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే కూడా గమనించవచ్చు అనమాట మనకి బేబీ పిండం యొక్క మెడ వెనక భాగంలో వాటర్ అనేది ఉంటుందంటండి అప్పుడు దాన్ని బట్టి మనకి వాల్యూ అనేది మనకి మెజర్ చేస్తారు స్కానింగ్ ద్వారా ఇక్కడ ఉంది కదా న్యూచురల్ ట్రాన్స్లెన్సీ అంటే ఎన్టీ అనమాట న్యూచురల్ ట్రాన్స్లెన్సీ మెజర్స్ వన్ ఎంఎం అనిచ్చారు ఇది నార్మల్గా ఉంది థర్టీన్ వీక్స్ అప్పుడు సో ఇది కనుక ఇక్కడ చూసారు కదా నార్మల్ అప్పర్ లిమిట్ త్రీ ఎంఎం అని ఉంది కదా మామూలుగా త్రీ ఎంఎం కన్నా ఎక్కువ ఉన్నప్పుడుగా అప్పుడు ఏమవుతుంది అని అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అలాగే డౌన్ సిండ్రోమ్ అనేది వస్తాయంటండి అది ఏంటి అని అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే ఏంటి అని అంటే ఏదైనా మేనరికం పెళ్లి చేసుకున్న వాళ్ళలో ఇది ఎక్కువ కనిపిస్తుందంట ఈ అబ్నార్మాలిటీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేది సో దానివల్ల వాల్యూ అనేది త్రీ ఎంఎం కన్నా ఎక్కువ ఉంటుంది సో తక్కువ కూడా ఉండకూడదండి అలాగే డౌన్ సిండ్రోమో అనేది కూడా వస్తుందంట డౌన్ సిండ్రోమ్ అంటే ఆ పిల్లలు బుద్ధిమంద్యము కలిగి ఉంటారంట బుద్ధిమంద్యం అంటే తెలుగు తక్కువగా ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఈ ఎన్టీ వాల్యూ అనేది క్లియర్గా ఎప్పుడు తెలుస్తుంది అని అంటే బేబీ యొక్క ఇది మనకి మెజర్మెంట్ తీసుకుంటారు కదా వాటర్ అనేది వెనక భాగం బేబీ పిండం యొక్క మెడ వెనక భాగంలో వాటర్ అనేది ఉంటుంది కదా దాని యొక్క వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇక్కడ చూసారా ఇక్కడ సిఆర్ఎల్ ఉంది కదా సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్ అనమాట అంటే బేబీ యొక్క టాప్ నుంచి బాటమ్ వరకు తీసుకుంటే లెంత్ తీసుకుంటే ఇక్కడ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫార్టీ త్రీ ఎంఎం అని ఉంది కదా ఇది మనకి ఈ సిఆర్ఎల్ అనేది ఫార్టీ ఫైవ్ ఎంఎం నుంచి ఎయిటీ ఫోర్ ఎంఎం వరకు మనకి ఉన్నట్లయితే మనకి ఈ ఎన్టీ స్కాన్ వాల్యూ వాల్యూ అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ సిఆర్ఎల్ అనేది ఫార్టీ ఫైవ్ ఎంఎం టు ఎయిటీ ఫోర్ ఎంఎం అంతా ఉండాలన్నమాట సో అప్పుడు మనకి ఈ వాల్యూ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో నాకు ఇక్కడ చెప్పాను కదా సజెస్టెడ్ రివ్యూ ఆఫ్ నాజల్ బోన్ ఆఫ్టర్ టెన్ టు ఫోర్టీన్ డేస్ అని ఇచ్చారు కదా జస్ట్ రివ్యూ కోసం రమ్మని చెప్పారు మేము మొన్న థర్డ్ని వెళ్ళాము ఇక్కడ రాశారు చూడండి ఇది ఈ రిపోర్ట్లోనే రాసేసారు జస్ట్ రివ్యూ కాబట్టి రివ్యూ ఆఫ్ నాజల్ బోన్ నార్మల్ అని చెప్పేసి ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ నాజిల్ బోన్ నార్మల్ అని ఇచ్చారు కదా అయినా సరే ఆయనకి ఎందుకో డౌట్ వచ్చిందనమాట సో మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ చూశారు చెక్ చేశారు అంతా నార్మల్గానే ఉంది అని చెప్పేసి రాశారు ఈ స్కాన్ రిపోర్ట్ అంతా నార్మల్గానే ఉంది అండి ఇంకా దీని గురించి చెప్పాలి అంటే ఒక్కొక్కరికి ఏంటి అని అంటే ఈ నాజిల్ బోన్ అనేది మనకి ఎన్టీ స్కాన్లో నేజుల్ బోన్ చాలా ఇదిగా చూస్తారండి చాలా ఇంపార్టెంట్గా చూస్తారనమాట ఈ నాజల్ బోన్ కొంతమందికి ఇక్కడ నార్మల్ అని ఉండదండి కొంతమందికి యాబ్సెన్స్ అని లేకపోతే నాట్ ప్రజెంట్ అని ఉంటుంది అలా ఉండడం వల్ల ఏంటి అని అంటే డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు సో అలా లేకపోతే కొన్ని వీక్స్ తర్వాత అయినా ఒక వన్ వీక్ తర్వాత కానీ టూ వీక్స్ తర్వాత కానీ మళ్ళీ ఒకవేళ ఇది యాబ్సెన్స్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ చెక్ చేస్తారు ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి సర్వెక్స్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది కదా ఇది మనకి త్రీ సెంటీమీటర్స్ టు ఫోర్ సెంటీమీటర్స్ వరకు అండి ఇది ఇది టోటల్గా ఎంటీ స్కాన్ రిపోర్ట్ మీకు ఇదంతా కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను సో మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నేను చెప్పట్లేదు చూసారా ఇక్కడ చూడండి బేబీ కనిపిస్తుందా బేబీ మీకు ఎంత ఇక్కడ బేబీ నెక్ బ్యాక్ సైడ్ వాటర్ అనేది మెజర్మెంట్ అనేది తీసుకున్నారనమాట అది మనకి ఇలా పిక్చర్ రూపంలో ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా యాంటీ స్కాన్ అనేది ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా తప్పక చేయించుకోవాలండి ఇది మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వీక్స్ మధ్యలో చేస్తారు కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి చేయించుకుంటే మనకి ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా సరే మనకి డాక్టర్ ముందుగానే ఐడెంటిఫై చేసి మనకి మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్